హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా పెసరెట్టు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం రాత్రి 1 గ్లాస్ పెసలు, 1/4 కప్ బియ్యం, కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోవాలి. పొద్దున్నే డ్రైన్ చేసి 2 పచ్చిమిర్చీలు, కాస్తంత అల్లం ముక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్నాక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్తంత వాటర్ వేసుకొని ఈ విధంగా బ్యాటర్ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని కాస్త వేడెక్కినాక ఇట్లా తీసుకొని గరిటతో ఈ విధంగా అట్టు వేసేసుకొని పైన నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్, మీ ఇష్టం అండి ఏమి వాడతారో అది వేసేసుకొని ఒకవైపు బాగా కాలాక ఇంకో వైపు రివర్స్ చేసి మన అటు కూడా కుక్ చేసుకోవాలి. ఇదైతే సింపుల్ పెసరెట్ అండి. ఇంకోవైపు కూడా కాలాక తీసేద్దాం. ఇంకా అయిపోయిందండి పెసరెట్. ఇది సింపుల్ పెసరెట్. పెసరెట్లు చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్గా చేశాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.